హలో సార్. హలో, నమస్తే అండి. ముందుగా గోపి సార్ ఫ్యాన్స్ అందరికీ నమస్తే, నమస్కారం అందరికీ. నాకు వైజాగ్ ఏం కొత్త కాదండి, చాలాసార్లు వచ్చాను. అంటే ఇంతకుముందు వేరే తమిళ సినిమా కోసం వచ్చాను, డబ్బింగ్ అయ్యి ఇక్కడ 50 డేస్ ఫంక్షన్ జరిగింది, ఇంద్రుడు సినిమా పేరు. సో ఆ సినిమా కోసం ఇక్కడికి వచ్చాను నేను. బీచ్లో, బీచ్ దగ్గర నేను విశాల్ గారు ఇద్దరు ఒక 11:30 నుంచి 3 o'clock దాకా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. బట్ అప్పుడు నాకు ఒట్టేసి చెప్తాను, అప్పుడు తెలియదు ఇంత పెద్ద సినిమా ద్వారా మీ ముందుకు మళ్ళీ వస్తానని. సో సచ్ ఇస్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి మా హీరో గారికి, మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర గారికి, కిషోర్ గారికి, రాజా గారికి, అందరికీ థ్యాంక్స్. అండ్ గోపి సార్, ఇప్పుడు దాకా మీరు ఇందాక చాలా చెప్పారండి, శౌర్యం అన్నారు, మరి గౌతమ్ నంద అన్నారు, చాలా సినిమాలు చెప్పారు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ తర్వాత మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ సినిమా ఉంటుంది. సో అది డెఫినెట్గా మీకు ఐఎమ్ టెలింగ్ యూ, చాలా హ్యాపీగా ఉందండి మీ ముందు. ఇంకా 5th October రిలీజ్ ఈ సినిమా. సో డెఫినెట్గా 7th కానీ 8th కానీ మళ్ళీ వైజాగ్ వచ్చి చూస్తాం మేము సినిమాని మీతో పాటు. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతాను. దాని తర్వాత నా టెక్నీషియన్స్ అందరికీ, అంటే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, చాలా మంచి సాంగ్ ఇందాక చూశారు గులాబీ సాంగ్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి. దాని తర్వాత శ్రీ చరణ్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అలాగే ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారండి, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నా డిఓపి వెట్రి గురించి చెప్పాలంటే అండి, ఈ సినిమా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఈ సినిమా ఉన్న విజువల్స్, ఒక కీ మ్యాన్ చెప్పచ్చు ఈ సినిమాకి, ఆయన చాలా చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారండి వెట్రి. థ్యాంక్ యూ సో మచ్ వెట్రి. ఈరోజు రాలేదు, డిఏ జరుగుతుంది కాబట్టి. దాని తర్వాత మాటలు అబూరి రవి గారు, ఆయన పెద్ద ఫ్యాన్ నేను, ఆయన చాలా బాగా రాస్తారని అందరికీ తెలుసు. ఈ సినిమాలో కూడా అలాగే చాలా చాలా మంచి డైలాగ్స్ రాశారండి ఆయన. అండ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ ఎ లెజెండ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్. అండ్ రాజేష్ కతార్ గారు మీ ఈరోజు వచ్చారు, ఆయన ఈ సినిమాలో ఒక చాలా మంచి రోల్ చేశారండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, మీరు సినిమా చూసేప్పుడు తెలుస్తుంది. ఆయనకి ఇంకో ఇంట్రొడక్షన్ కూడా చెప్తాను, సైరాలో హిందీలో మెగాస్టార్గా ఆయనే డబ్బింగ్ చెప్పారండి. సో చాలా మంచి వాయిస్ అయింది, ఆయన వాయిస్ మీరు వింటారు త్వరలో. అండ్ థ్యాంక్ యూ గగన్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. కరుణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా చాలా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని, ఎందుకంటే గోపి గారు ఆయన హార్డ్ వర్క్ డెఫినెట్గా మీరందరూ మెచ్చుకుంటారని నాకు చాలా నమ్మకం ఉంది. అలాగే అనిల్ సుంకరా గారు చాలా చాలా కోఆపరేట్ చేశారు. సో అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, ఎందుకంటే మీరందరూ ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.